రైట్ హుజూరాబాద్ లో భారీగా పోలింగ్ నమోదవుతుంది. సాయంత్రం 5 గంటల సమయానికి 76% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల ముందు ఇంకా భారీగా క్యూ లైన్లు ఉన్నాయి. పోలింగ్ కు మరో 2 గంటల సమయం ఉండడంతో 2018 ఎన్నికల కంటే ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇక బద్వెల్లో సాయంత్రం 5 గంటల వరకు 55% పోలింగ్ మాత్రమే నమోదైంది. రైట్ పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, 5 దాటుతోంది, 7 గంటల వరకు టైం ఉంది, క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి చివరి వరకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 76% సో ఫార్, ఇంకా ఎంత నమోదయ్యే అవకాశం ఉంది, రికార్డ్ నమోదయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా? హుజూరాబాద్ పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. 5 గంటల వరకు ఇప్పటి వరకు 76.26% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఉదయం నుంచి ఓటర్ల చైతన్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటకు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగానే కనపడినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటి వరకు 76% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది మరొక 10% వరకు పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. గతంలో ముందస్తు ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్కి కనుక చూస్తే 88% పోలింగ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో నమోదైంది. అయితే ప్రస్తుతం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల్లో 5 మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనపడింది. ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా సగటున 75% ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మొత్తం 237,000 ఓటర్లు ఉన్నారు. వీటిలో ఇప్పటి వరకు 76% మంది ఓటు వినియోగించుకున్నారు. 88% 2018లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం కూడా అదే స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరగవచ్చు అనేది ఒక అంచనా. ఓటర్ల శాతం ఉదయం నుంచి కొంత అప్డేట్ కొంత ఆలస్యం అయ్యే అవుతుంది కాబట్టి ప్రతిసారి పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చేటువంటి పోలింగ్ పర్సంటేజ్కి ప్రతి 2 గంటలకు వచ్చేటువంటి పోలింగ్ పర్సంటేజ్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే గతంలో వచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కంటే ఇప్పుడు ఎక్కువ నమోదయ్యే అవకాశమే చాలా స్పష్టంగా కనబడుతోంది. రైట్ చారి, బాగా అంటే 76% అంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది. పెరిగిన పోలింగ్ సరళిని ఏ విధంగా చూడాలి? ఎక్కడెక్కడ ఎక్కువగా పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది ఓవరాల్గా? అంటే ప్రస్తుతము ఎన్నికల నిబంధన ప్రకారము 7 గంటల వరకు పోలింగ్ ఆఖరి ఓటరు, పోలింగ్ బూత్కు వచ్చినటువంటి ఆఖరి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది అనే అంశాలని మనం చర్చించడానికి వీల్లేదు కాబట్టి ఇప్పటి వరకు పోలింగ్ అయినటువంటి పర్సంటేజ్కి కొంత వ్యత్యాసం అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పర్సంటేజ్ ప్రతి 2 గంటలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ 2 గంటలకు ఒకసారి అప్డేట్ ఇచ్చేటువంటి క్రమంలో ఈ పోలింగ్ పర్సంటేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పోలింగ్ పర్సంటేజ్కి 7 గంటల తర్వాత వచ్చేటువంటి పోలింగ్ పర్సంటేజ్కి పెద్దగా వ్యత్యాసమే ఉండే అవకాశం ఉంది. సుమారు 5-6% ఉంటుంది. అంటే గతంలో 2018లో నమోదైనటువంటి పోలింగ్ శాతం కంటే ఎక్కువనే నమోదయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం కమలాపూర్ మండలంలోతో పాటు వీనవంక, అలాగే హుజూరాబాద్, జమ్మికుంట ఈ అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది ఓటర్లు బారులు తీరారు. అయితే దీంతో పాటు గతంలో ఉన్నటువంటి ఓటర్ల కంటే మరొక 10,000 వరకు కొత్త ఓటర్లు కూడా ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కొత్త ఓటర్లు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ఆ ఓటు కూడా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కాదు. మొత్తానికి 90% వరకు ఓటు పోలింగ్ పర్సంటేజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే, ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓటు హక్కులు వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జమ్మికుంటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కనుక చూస్తే ఓటర్లు అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఆఖరి 2 గంటలు అయితే 6 గంటల వరకు పూర్తి స్థాయిలో సాధారణంగా ఉండేటువంటి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో 7 గంటల వరకు
పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆఖరి ఉన్నవారు కోవిడ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఓటాకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఆఖరి గంట వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ అవుతుంది అనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఓటర్లు ఇచ్చిన సమయం కంటే ముందే తమ ఓటాకును పూర్తి స్థాయిలో వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్ శాతం గతంతో పోలిస్తే కొంత 1-2% పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గే ప్రసక్తే కనిపించట్లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఈసారి ఓటు హక్కును వినియోగించుకునే అంశానికి సంబంధించి ఓటర్లని పోలింగ్ బూత్కు తీసుకొచ్చేటువంటి అంశం మీద ఎక్కువ దృష్టి సారించారు. హైదరాబాద్లో నివాసం ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆ నియోజకవర్గానికి రప్పించాయి. ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి సాధారణ ఎన్నికల్లో ఎలాంటి పోలింగ్ శాతం అయితే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువ ఎట్లా అవుతుందో ఈసారి హుజురాబాద్ ఎన్నికల్లో కూడా అంతకు మించి జనరల్ ఎలక్షన్లో కంటే ఎక్కువ పోలింగ్ శాతము నమోదైనటువంటి పరిస్థితి మాత్రం చూస్తున్నాము. హుజురాబాద్ ఓటర్ల చైతన్యం ఈ ఉప ఎన్నికల్లో ఓటు రూపంలో వేశారు. అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఓటర్లు ఎవరికి ఎక్కువ మద్దతు పలికారు ఇలాంటి అంశాలన్నీ కూడా తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత పొలిటికల్ విశ్లేషణ కావచ్చు, నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి నిబంధన. కాబట్టి ముందస్తుగా ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి బెనిఫిట్ ఎవరికి నష్టం అనే అంశాలన్నింటినీ కూడా ముందస్తుగా చర్చించే అవకాశము వెసులుబాటు ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి పోలింగ్ ప్రక్రియ అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. కానీ మేజర్గా ప్రధానంగా ప్రతిపక్షాలు కోరేటు పోలింగ్ రద్దు చేసేటువంటి అంశం కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘర్షణలు, బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఘర్షణలు దాడులు జరిగాయి. కానీ పోలీసుల జోక్యంతో వాటిని వెంటనే సర్దుమణిగించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఆఖరి 2 గంటలు కావడంతో ఇక మిగిలిపోయినటువంటి ఓటర్ల మీద రాజకీయ పార్టీలు దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రం దాకా తీసుకువచ్చి ఓటేసే పనిలో రాజకీయ పార్టీలు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తలమునకలై ఉన్నారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి. అది హుజూరాబాద్ పోలింగ్కి సంబంధించి మరో గంటన్నర సమయం కనబడుతుంది మనకి. 7 గంటల వరకు పోలింగ్కి సమయం ఉంది కాబట్టి సోఫార్ 76% 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం చూసినట్లయితే 76% నమోదైంది. భారీ స్థాయిలో పోలింగ్ నమోదవుతూ ఉంది. మరికొంత పెరిగే అవకాశం కనపడుతుంది, బహుశా 80% దాటే అవకాశం కనపడుతుంది. గతంతో పోల్చుకుని 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం కనపడుతున్నట్లుగా మా ప్రతినిధులు గ్రౌండ్ రిపోర్ట్లు అందిస్తూ ఉన్నారు. సో చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఎన్నికలు ప్రశాంతంగానే ముగియబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరో గంటన్నర సమయం ఉంది, వేచి చూద్దాం ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదవుతుంది అనేది.